back to Sadhan Travel Presents Way Dar Way, powered by Sri Nandini Home Appliance. Sadhan Travel Presents Way Dar Way, powered by Nandini Home Appliances. La, mana next contestant vachestundu. Mala ee thamme etla ante mastuga paata vaadtadu. Vizag nagaram kel ochindu. Inka mottam hilain chestunna adikel mastu message lu ostunay anta. Mastu munchadu vettestundu. ఇంకా పాట వాడితే మాత్రం అసలు నేనైతే షో కోసుకుంటా. సో ప్లీజ్ వెల్కమ్ కాషితమ్మి. సో ఎట్లున్నా తమ్మి? బాగున్నానక్క. అందరు మంచిగున్నా? అందరు బాగున్నారు. యాజేష్ అని చెప్పినా దోస్తులకి? తప్పకుండా చెప్పిన. సూపర్. ఇవాళ ఏం పాట? ఈరోజు గంజాయి వనములు అని పాట పాడుతాను. పాడేసే. అలాగేనక్క. గంజాయి వనములు తున సెల్లే పుట్టేవమ్మా, ఓ బంగారు బొమ్మా, నీ పేరే మిటమ్మా, నీ ఊరే మిటమ్మా, పేరే మిటమ్మా, చెప్పమ్మా ఊరే మిటమ్మా. గంజాయి వనములు తున సెల్లే పుట్టేవమ్మా, ఓ బంగారు బొమ్మా, నీ పేరే మిటమ్మా, నీ ఊరే మిటమ్మా, పేరే మిటమ్మా, చెప్పమ్మా ఊరే మిటమ్మా. మనసుకు బంధం వేసే మమకారం మా ఊరు, ప్రేమకు పతి రూపమే నా పేరు. మనసుకు బంధం వేసే మమకారం మా ఊరు, ప్రేమకు పతి రూపమే నా పేరు. ఊరెందుకయ్యా నా పేరెందుకయ్యా, ఊరెందుకయ్యా నీకు నా పేరెందుకయ్యా. గంజాయి వనములు తున సెల్లే పుట్టేవమ్మా, ఓ బంగారు బొమ్మా, నీ పేరే మిటమ్మా, నీ ఊరే మిటమ్మా, పేరే మిటమ్మా, చెప్పమ్మా ఊరే మిటమ్మా. అడగనులే నిన్ను నేనడగనులే, మడులు మాన్యాలు కోరనులే నిన్ను నేను కోరనులే. సిరులు సంపదలు అడగనులే నిన్ను నేనడగనులే, మడులు మాన్యాలు కోరనులే నిన్ను నేను కోరనులే. ఆకాశ వీధుల్లో నిన్ను నేను తిప్పలేను, మనసే కోయిల చేసి నిన్నే దేవత చేస్తానమ్మా. గంజాయి వనములు తున సెల్లే పుట్టేవమ్మా, ఓ బంగారు బొమ్మా, నీ పేరే మిటమ్మా, నీ ఊరే మిటమ్మా, పేరే మిటమ్మా, చెప్పమ్మా ఊరే మిటమ్మా, చెప్పమ్మా పేరే మిటమ్మా, చెప్పమ్మా ఊరే మిటమ్మా, చెప్పమ్మా పేరే మిటమ్మా, చెప్పమ్మా ఊరే మిటమ్మా, చెప్పమ్మా పేరే మిటమ్మా. సో పేరు అడగడానికి ఇంతగనం చేసిన అనమాట. అవునక్క. మరి అడిగేద్దాం. అడిగేద్దాం. మరి వచ్చే సార్ పేరు అడిగా ప్రేమించవా? ప్రేమిద్దామని పేరు అడిగిన సార్. ప్రేమిస్తాం. మీకు పేరు ఎందుకయ్యా? మన పాయింట్ ఫిక్స్. ప్రేమిస్తాం. మీకు పేరు ఎందుకు? నవ్వుడు కాదు చెప్పు. అంటే మీ అమ్మాయికి చెప్పలేదు సార్, మనసులో ప్రేమిస్తున్నా, పేరు కూడా తెలుసుకుందాం అని అడుగుతున్నా. ఇంతకు ముందు ప్రేమించాను, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం సార్. ఏమైంది ప్రేమించగానే కనపడగానే ఏమైంది సార్? ఇప్పుడైతే వణుకుడు వస్తుంది సార్, అది చూపెట్టలేక అటు ఇటు మెలకలు తిరుగుతుంది, కానీ చేతులు ఇట్లా షేక్ అయిపోతున్నాయి సార్. అదే ఒక ఆనందం ఉంటుంది కదా, వేరే ఉంటుంది కదా, అది అది రాలని. అంటే బాగుంది, చాలా బాగుంది పాట, బాగుంది.
నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ లవ్ వచ్చినప్పుడు అది ఒక కన్ఫ్యూజ్డ్ మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు చక్కగా మెలోడియస్గా నీ పేరేమిటమ్మా, నీ ఊరేమిటమ్మా, గంజాయవన్లో తులసి మొక్కలాగా ఉన్నావమ్మా అనే మూడ్ ఉండదు అప్పుడు ఫస్ట్ టైం లవ్ చేసినప్పుడు. నాకైతే లేదు అట్లా, మరి నీకు ఎందుకు వచ్చింది తెలియదు. ఆ మూడ్ ఇంకో రకంగా ఉంటుంది. అదే ఆవిడికి ఏమన్నా తెలిసింది అటువంటి లవ్ సాంగ్స్ అన్నా ఆవిడికి తెలిసి ఉండాలి, నాకు తెలియదు. అంటే ఫోక్ సాంగ్స్లో ఉండి ఉంటాయి అటువంటి. అదర్వైజ్ సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అన్నాక ముందు తన గొంతులో ఒక ఆర్ద్రత బతిమలాడుతున్నట్టుంది, కానీ ప్రేమించని కమాండ్ చేస్తున్నట్టుగా మాత్రం లేదు. ఓకే, కాకపోతే ఆ పేరు కనుక్కోకుండా ఎలాగయ్యా ప్రేమించడం? పేరు పెద్దది కాదు, ఊరు చిన్నది కాదు, వాడ వాడల్ల లేదు, మేడ మిద్దెల్ల లేదు, యాడున్నావు పేరేంటమ్మా, యాడున్నావు ఊరేంటమ్మా, యాడున్నావు పేరేంటమ్మా, యాడున్నా ఊరేంటమ్మా, అలా అనుకోవాలి అంతే. సరేనా, మేమందరం వెతికి పెడతాంలే, కంగారు పడకు. కానీ చాలా బాగుంది పాట మాత్రం, చాలా చక్కగా ఉంది, బాగా పాడారు. ఇంత ముందుకు మన కాశీ వాడిన పాటలకి ఈ పాట కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంత ముందు వాడిన పాటల్లో మన ఉత్తర కోస్తా అక్కడ పర్ఫెక్ట్ ఫోక్ సాంగ్ తీసుకొచ్చింది మనోడు. ఈసారి ఇది పర్ఫెక్ట్ ఫోక్ కాదు, రాసిన పాట ఇది. అలాంటి మనం కాశీ నుంచి మనం అదే ఆశిస్తాం. మనం కాశీ నుంచి ఏంటంటే అటు శ్రీకాకుళం, విశాఖపట్నం, కొండల గుట్టల్లో ఉన్న పర్ఫెక్ట్ పక్కా ఫోక్ వస్తాయని ఆశపడడం. కానీ ఆ పక్కా ఫోక్ తీసుకురాలి ఈసారి. ఇందుకు మామూలు అక్కడ కొంచెం ఫెయిల్యూర్ అయ్యిండు. ఆ పాట కూడా కొంచెం ట్రాజడీ ట్యూన్ ఎన్నుకున్నాడు, మంచి ఊపులో ట్యూన్ ఎన్నుకు ఊపులో పాట పాడి పాడదు కదా. అందుకన్నట్టు సార్ అన్నట్టు మన అర్ణక చెప్పినట్టు సరే, పేరు ఎందుకు అవసరం వచ్చింది అంటే కొత్తలో అసలు పేరు కూడా మనకు అవసరం ఉండదు. అదిగదిగో అటుకెళ్ళి నడిచొచ్చేటి జాబిల్లి, అదిగదిగో అటుకెళ్ళి నడిచొచ్చేటి జాబిల్లి, అందాలా నా మల్లి అనురాగాల సిరిమల్లి, అందాలా నా మల్లి అనురాగాల సిరిమల్లి, అందాలా నా మల్లి అనురాగాల సిరిమల్లి. పేరున్నా లేకురా కానీ ఆ రకంగా పోల్చుకోవడం కూడా ఒక పద్ధతి ఫోక్లో. అయితే బాగుంది ఈసారి మాత్రం, కొంచెం మంచి తప్పనిసరి ఫోక్ తెచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే తప్పనిసరి. ఓకే అన్న, మళ్ళీ ఎన్ని మార్కులు ఇస్తున్నారు మళ్ళీ ఈ పాటకి? 8. అన్నక మీరేం ఇస్తున్నారు? అన్న చెప్పినట్టుగా ఎందుకంటే మంచి జానపదాలు ఉన్నాయి మనకి. జానపదాల్లో ఒక సౌలభ్యం ఉంది మనకి, ఏంటంటే ఏ పాట అయినా సరే మగవాళ్ళైనా పాడచ్చు, ఆడవాళ్ళైనా పాడచ్చు కదా. దాంట్లో కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా సరే పాటలో స్వచ్ఛంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేదే జానపదం, అది జ్ఞానపదం. కాబట్టి మంచి పాటలు ఎంచుకోండి. మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంది? వణుకుడు కాదు, వాడికి లేదు సార్ దగ్గర అయిపోయింది కదా. అంతేనా? అస్సలు నెక్స్ట్ టైం ఎంచుకునేటప్పుడు పాట అసలుంటిది ఎట్లుండాలంటే వేదర్ వే మన ఫ్లోర్ మొత్తం హిలాయించాలి. ఓకేనా? థ్యాంక్ యూ తమ్మి. థ్యాంక్స్. ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. అన్న ఎట్లా అంటే ఇక్కడ మల్టిపుల్ టాస్క్లు చేసేస్తుండు. మీకు సమయం అయిపోయింది కదా, అంటే కూతుర్ని కూడా చూసుకోవాలి, ఆయన పాట కూడా చూసుకోవాలి. నాకైతే సమ్మ చేయలేదు, మీకు మాత్రం సమ్మ అయింది కదా, అది ఏంటిదో కనుక్కుంటాను. ప్లీజ్ వెల్కమ్ భాస్కర్ అన్న. ఏ పాట పాడుతున్నాయి? ఇక్కడ ముందుగా ఇక్కడ గెస్ట్ జడ్జ్ గా వచ్చినటువంటి భరద్వాజ్ సార్కి, ఎందుకంటే ఆ సార్ కోసం నేను టీవీలో చూడడము, పేపర్లో చదవడం తప్ప నేను ప్రత్యేకంగా ఈరోజు చూసి నందుకు నేను మా 1020 కళాకారుల నుండి సార్కి నేను కళాభిమానాలు తెలియజేసాను. కూసింది నాని దురంతా పాడు చేసింది, వవ్వారి నా కోడి వగల మరి నా కోడి, 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 వవ్వారి నా కోడి వగల మరి నా కోడి.
తెసరా పప్పు తిని పెరిగింది నా కోడి తెసరా పప్పు తిని పెరిగింది నా కోడి ఉలవ పప్పు తిని ఊరింది నా కోడి ఉలవ పప్పు తిని ఊరింది నా కోడి బాదాము పప్పు తిని బలిసింది నా కోడి బాదాము పప్పు తిని బలిసింది నా కోడి బలి పిల్లను చూస్తే పల్లె పిల్లను చూస్తే భయపడ్డది నా కోడి వవ్వారి నా కోడి ఇవగల మరి నా కోడి వవ్వారి నా కోడి ఇవగల మరి నా కోడి వవ్వారి నా కోడి ఇవగల మరి నా కోడి రంగు రంగు పెట్టలతో నా ఇల్లు నిండిపోయే రంగు రంగు పెట్టలతో ఇల్లు నిండిపోయే కూత మీద కూత పెట్టి పెట్టలని ఊరుకొచ్చే కూత మీద కూత పెట్టి పెట్టలని ఊరుకొచ్చే రంగు రంగు పెట్టలతో నా ఇల్లు నిండిపోయే రంగు రంగు పెట్టలతో నా ఇల్లు నిండిపోయే రామశీల కన్ను చూసి రామశీల కన్ను చూసి రంకేసే నా కోడి రామశీల కన్ను చూసి రంకేసే నా కోడి నల్ల పిల్లి కనబడితే నల్ల పిల్లి కనబడితే నతికింది నా కోడి ఒవ్వారి నా కోడి పగల మరి నా కోడి ఒవ్వారి నా కోడి పగల మరి నా కోడి ఒవ్వారి నా కోడి పగల మరి నా కోడి ఒవ్వారి నా కోడి కోడి ఒవ్వారి నా కోడి పగల మరి నా కోడి ఒవ్వారి నా కోడి పగల మరి నా కోడి ఒవ్వారి నా కోడి పగల మరి నా కోడి మొత్తం పోయింది పాడవాడు షురు చేయంగానే అన్నా బాదం పప్పు పెట్టి పెంచుతున్నావు బాదంలో పెట్టినా గానీ బల్లికి పిలిగి భయపడతా నీ కోడి ఏమన్నా కానీ పెట్టలు మాత్రం బాగా కావాలి దానికి బాగా కావాలి అడుగుదాం సార్ భరద్వాజ సార్ మామూలుగా ఈ ఫోక్ సాంగ్స్ జానపదాలు శృంగార పాటలు లేదంటే పని చేస్తున్నప్పుడు చేసుకునే పాటలు లేకపోతే ఉద్యమాలతో వచ్చే పాటలు హాస్య పాటలు రకరకాలుగా ఉండే అన్ని కల్పితే జానపదాలు దాని అవసరానికి వస్తూ ఉంటాయి. ఈ పాట ఏదో చెప్తానికి వచ్చి మధ్యలో అనుకోకుండా దాంట్లో ఎక్కడ చిన్న పందిలాగా తింటాం కాదు, తినడానికి భయం పడకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. బల్లి పిల్లని చూసి భయపడే అంత పంది లెక్క తిని దొరికిందంతా తిన్నది, అది ఆ పప్పు తినది, ఈ పప్పు తినది, బాదం పప్పు కూడా తినేసింది, తిని బల్లి పిల్లకి భయపడిందండి తప్పు కదా. సో మనుషులు కూడా అట్లా ఊరికి దొరికింది తింటాం కాదు, కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇందాక పిల్ల చెప్పింది తాగితే పర్లేదు అని అట్లా కాకుండా ఏదన్నా వస్తే తప్పు చేస్తే మనం శిక్షించే దీంట్లో ఉండాలి. తిరుగుబాటు అనేది కావాలి మనుషులు, అప్పుడు సమాజం బాగుపడుతుంది. సో దాని మీద చెప్పే పాటలు వస్తూ ఉండాలి. నువ్వు అనుకోకుండా చేసావు మరి దాంట్లో ఉందో నాకు తెలియదు, కానీ ఆ లాస్ట్లో చెప్పావు బాగుంది. బట్ ఏదైనా కానీ జనరల్గా ఏంటంటే ఆ ఫోక్ సాంగ్స్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది, శృంగారం కంటెంట్ కానీ లేకపోతే ఉద్యోగం ఏదైనా రెవల్యూషనరీ కంటెంట్ కానీ మెసేజ్ కానీ ఉంటుంది. బట్ మనం ఇప్పుడు విన్న పాటలు ఏదేంట్లోనూ మెసేజ్లు రావటం లేదు. మెసేజ్ కూడా ఉండే పాటలు చాలా ఉన్నాయి. మీరు సేకరణ కొంచెం తక్కువ చేస్తున్నట్టున్నారు. అందరూ దొరికిన పాట పైన దొరికిన పాటలు నీళ్ళలో బయట ఉన్న పాటలు తీస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్ళి తీసుకురండి కొంచెం, అంత బాగుంటాయి. బాగుంది, బాబాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నాక మీరే పాట బాగుంది, కోడి బ్రహ్మాండంగా ఉంది, బాగా తింటుంది, బాగా బలిసింది, బాగా బలిసింది. మంచి మంచి పాటలు ఎంచుకోండి. ఇంకా ఎలా అంటే ఊపు ఉండాలి, దాంట్లో కాస్త రూపు ఉండాలి, మెసేజ్ కూడా ఉండాలి, అన్ని కలిపి. ఓకే, బాగా పాడారు. పాట పాట మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. మంచి జానపదం. ఇంకా పల్లె ప్రజలకి కోళ్ళ మీద ఆనప్రేమ ఉంటుంది. మన ఊర్లో ఏ ఇంటికి పోయినా కానీ ప్రతి ఇంట్లో కోళ్ళు ఉంటాయి. నాకు ఏమనిపించింది అంటే భాస్కర్ పాడే పాటలో ఇంత బాగా తినబెట్టిన తర్వాత అది బాదం పప్పు తిన్నది కాబట్టి అన్ని కోళ్ళు బల్లిని చూసి భయపడతాయి, కానీ మా కోడి మాత్రం బల్లిని చూసి ఒల్లిసుకుంటుంది అని పాడితే బాగుండి అనిపిస్తుంది. చెప్పినా కదా, మీరు కూడా ఏంటంటే ఇలాంటి పాటలు ఉన్నప్పుడు వచ్చినప్పుడు మిగతా కళాకారులు కూడా మనకు వచ్చి చిన్న మార్పుకోవచ్చు.
మనం పాడేది మార్పు కోసమే కాబట్టి, పాడేది మంచి కోసమే కాబట్టి, మనందరం సమాజం హితం కోరుకునే మనం పాట ఎన్నుకున్నాం కాబట్టి మన పాటల్ని కూడా ఆ రకంగా కొంచెం మలుచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనా, థ్యాంక్ యూ. ఎన్ని మార్కులు ఇస్తున్నాను? 8. అన్నక మీరెన్ని మార్కులు ఇస్తున్నారు? అందరు బాగా పాడుతున్నారు కాబట్టి ఒకరిని మించి ఒకరు, ఒకరి నుంచి ఒకరు కాబట్టి అన్నకి నేను 9 ఇస్తున్నా. 9. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సాధన్ ట్రావెల్ ప్రెజెన్స్ వే దరు వే పవర్డ్ బై శ్రీ నందిని హోమ్ అప్లయన్సెస్ లో ఒక షిట్టి బ్రేక్ తీసుకొని డబ్బును వాపస్ వచ్చేస్తాం. బంగారం చూస్తేనో, పైసలు చూస్తేనో, లేకుంటే కారు చూసి వెళ్ళిపోతే పిల్లలంతా ఏమైపోతారు తర్వాత?